ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీ గురు భీ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశనాంబ సమేత శ్రీకాళహీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మినం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమాణాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను పరిగణలోకి తీసుకొని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫోతాలు తెలియజేస్తాను ఈ నెల ఇరవయ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఈ రాశి భూతాలు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన బంధాలు నడిపించగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు వివాహాది శుభకార్యాలు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి గృహప్రవేశ గృహారంభ సంబంధమైన విషయాలు ఉపనయనాది శుభకార్యాలు ముడిపడతాయి సంతోషం కలుగుతుంది మానసికమైన ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ రక్త బాగున్నారని వాళ్ళు ఉద్యోగపరంగా వీసా పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా అన్ని విధాలుగా బాగున్నారని తెలుసుకుంటారు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు అదే కోణంలో వీసా కోసం చేసే వాళ్ళకి ఉద్యోగం కోసం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది అనుకున్న ఫలితాలు సఫ్రవతిస్తాయి ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలని పెద్దలు సంతోషపడేటువంటి పితృ కార్యాల్ని సమర్థవంతంగా ఉత్సాహంగా చేయగలుగుతారు అదే కోణంలో మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ సమర్థించుకుంటారు మీ వర్గాన్ని సమర్థిస్తారు మీ వాళ్ళని సమర్థించుకుంటారు మీ పేనను సమర్థించుకుంటారు వాళ్ళు తప్పు చేశారా బాబు వాళ్ళని ఎందుకు సమర్థిస్తామంటే వాళ్ళు తప్పు చేశారు పనికి వాళ్ళు వాళ్ళ నేను కాకపోతే ఇంకెవరు దగ్గర పెట్టుకుంటారు నేను వదిలేస్తే వాళ్ళని ఎవరు తీసుకుంటారు ఎవడు గడపల్లోకి రానియండు కాబట్టి వాళ్ళని నేనే సమర్థించాలి నేనే వాళ్ళ బాగోగులు చూసుకోవాలి వాళ్ళు తప్పు చేసినా నాకు తప్పదు మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అని ఈ విధంగా సమాధానం చెప్తారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడతారు ప్రతిరోజు భద్రత కూడాను అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం చాలా మంచిది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచిద్దు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో ఓ దిగులు ఓ ఆలోచన ఉంటుంది మనసులో సందర్భం వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావించాలని మీరు భావిస్తారు ఈ రాజు జన్మించిన వారు ఐశ్వర్య నాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన